తెలియదా నీకు? ఫస్ట్ టైం చూస్తున్నావా? నిజమేనా? అరే పడేస్తున్నావు అక్కడి. హాయ్ గాయ్స్, సో నేను ఏమనుకుంటున్నా అంటే వినయ్ మీద ఒక చిన్న రివెంజ్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం సరిగ్గా వర్కౌట్ కాలేదు, లాస్ట్ టైం కూడా నా మీదనే ప్రాంక్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఒక సీరియస్ అండ్ హ్యాపీ న్యూస్ అని చెప్పేసి ఒక ప్రాంక్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలుసు వినయ్ నమ్మడని, బట్ ఈ కిట్ ఉంది కదా, సో ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఇది చూస్తే నన్ను నమ్ముతాడేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ కిట్ చూపించేసి వినయ్ రియాక్షన్ అండ్ అత్తమ్మ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. వినయ్ అయితే ఇప్పుడు రాలేడు జిమ్ నుంచి, సో జిమ్ పోయిండు ఇంకా రాలేడు. వచ్చినాక మనము వినయ్కి ఈ కిట్ చూపించేసి ఆయన రియాక్షన్ ఏదో మనం తెలుసుకుందాం. సో చలో. ఏంది ఏంది షాక్ అయ్యావా? ఏమైందని అట్లా చూస్తున్నావు? ఏంది నాకు అర్థమైతలేదు. తెలియదా నీకు? ఫస్ట్ టైం చూస్తున్నావా? నిజమేనా? ఎందుకు అట్లా చూస్తున్నావు వినయ్? ఎట్లుంటదో మెమరీ కోసం, బ్లాగ్ కాదు మెమరీ కోసం. పిచ్చి మెంటల్ దాన్ లెక్క చేయకు. పిచ్చి మెంటల్ దాన్ లెక్క చేయకు కాదు, నిజంగా అది ప్రెగ్నెంట్ అయినా బాగా కాలేవా? టూ లైన్స్ అయితే ప్రెగ్నెంట్ అని నీకు తెలియదా? అంటే మనకు ఒక మెమరీ ఉంటదని క్యాప్చర్ చేస్తున్నా అంతే నీ రియాక్షన్. చూడమని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ నీకే చూపిస్తున్నా, నువ్వు ఇప్పుడే కదా జిమ్ నుంచి వచ్చినావు. వద్దే తల్లి, మనకి ఇవన్నీ వద్దు. అర్థమైందా? వద్దు వద్దా? వద్దే వద్దు. ఈ ఇద్దరు వల్ల అయితేనే మెంటల్ దానా? మెంటల్ దాన్ని మమ్మీ కూడా చెప్పేటప్పుడు మమ్మీ కూడా చెప్పావు. ఏ తీయని ఎందుకు చూపెట్టద్దు? ఓ మెంటల్ ఇవన్నీ తీయకు. అర్థమైందా? తీయాలనే అంటే నీ రియాక్షన్ ఎట్లుంటుందో క్యాప్చర్ చేస్తాను. నువ్వు ఒకవేళ ఇది బ్లాగ్ పెడదామన్నా కూడా నేను పెట్టని, ఎందుకంటే ఇది నా చేతులు ఉంటారు కాబట్టి. అర్థమైంది? నేను బ్లాగ్ పెట్టనియా. హలో కర్రా. ఏంది కర్రా? నువ్వు ఇక్కడ సిట్, ఇక్కడ దా గులమి. ఆ ఫోటోని గులమి గులమి నే, నువ్వు 10 సార్లు చూస్తే అదేం చేంజ్ కాదు కర్రా. నువ్వు నిజంగా మెంటల్ దాన్ని లెక్క చేయకు. ఇది పెట్టుడు కాదు అసలు. అర్థమైందా? ఈ బ్లాగ్ తీసుకుడు ఎందుకు? నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? నేనేమనుకుంటలే, అయినా అని చెప్పేసి నీకు చూపిస్తున్నాను. అవును, ఇప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నావా? నీ ఒపీనియన్ తీసుకుందామా నీ అంతే. నా ఒపీనియన్ ఏంది? ఇది కాగానే ఆడయిందు, ఆడగానే ఇప్పుడు ఇంకొకరు అంటే ఎట్లా? నాకు అర్థమవుతలేదు. అందుకే చెప్తా నేను. అవి ఏమన్నా తప్పు అసలు? అన్ని కానీ ఆడిపోయిండవు. నువ్వు మమ్మీకి అయితే చూపెట్టాలి. ఆమె సీరియస్ అయిపోతా కుట్టి కుట్టి పెడతాం. అర్థమన్నా? ఆమె ఏమంటుంది? ఇంట్లో ఉంచుకో ఉంచుకో అంటుందండి. ఏందిరా నా పర్సన్ నాకుంటే? నీ మమ్మ డ్రెస్ అంటున్నాడు. మమ్మ డ్రెస్ ఇప్పుడు ఏంది? నీ నీదేంది చెప్పు నాకు.
ఏం లేదు అది ఉంటే కదా వేడి వస్తువులు వేడి వస్తువులు తినాలా వేడి వస్తువులు తినాలా ఓగో మనం ఇప్పుడు చూసుకున్నాం అనుకో ఫ్యూచర్ కి చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళిద్దరి వల్లనే అవుతుంది తప్పు నాదే తప్పు నాదే ఏ తీయే నువ్వు మెంటల్ నాన్న నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అర్థమైతే లేదు నువ్వు ప్రెగ్నెంట్ మమ్మీ అక్కడ ఉంది తిడితే పిచ్చి మరీ ఘోరంగా చేస్తే అర్థమైందా మనం పెట్టుకుంటున్నాం కరుపు అంటే మాత్రము నువ్వు లాక్ డీ నేను ఒప్పుకుంటా మనం పెట్టుకుంటున్న వ్యక్తులు నువ్వు ఇట్లా పెట్టి ఇట్లా పెడితే ఏం చెప్పాలా నేను ఏ జస్ట్ నీ రియాక్షన్ చూసామా నువ్వు అంతే రియాక్షన్ దీంట్లో రియాక్షన్ ఏంది అంటే నువ్వు ఏమంటావు మళ్ళీ రేపటి దినం గొడవ అయింది అనుకో నీకు నాకు ఎవరు తీయమన్నారు నువ్వు అని అని చెప్పేసి అంటావు కదా అందుకని కాదు వినయ్ అరే ఒక నిమిషం ఇంకా రా ఎందుకు ఎవరు పెడతారే అని తీసి పడేస్తాను నువ్వు పిచ్చోడు ఏ ఎందుకు పిచ్చోడు అంటున్నావు అని ఏమనాలి ఎక్కువ మాట అనుకుంటే ఎట్లా అనొద్దు కాదు ఇగో ఇక్కడ రా ఒక 5 నిమిషాలు అయితే డిస్కస్ కూడా చేయ బావినే నువ్వు కూర్చో నేను దా కదా అరే రా చెప్పు ఏం చెప్పాలి ఇప్పుడు ఏం తెలియదు దాని గురించి దేని గురించి అదే ఇప్పుడు చెప్పు నీకు చూపించినా చూడాలి కిట్ గురించి ఏంది ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థమైతే లేదు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పిన వద్దని చెప్పేసి అన్నదాన్ని వేడి వస్తువులు తినేసి ఇప్పుడే కదా వచ్చింది వేడి వస్తువులు తీస్తే తింటే వెళ్ళిపోతారు అది అర్థమైనా నీకు భయం అయితలే భయం ఏంది ఇప్పుడు ఏంటి భయం మళ్ళీ మన పాపం ఉండాలి కదా అని చెప్పి పాపం తగ్గుతుందంటే ఫ్యూచర్ ఎట్లా నేను ఫ్యూచర్ ఎట్లా చెప్పు మన మిస్టేక్ అది ఎవరికి నేను ఎవరికి చెప్పలేదు నేను ఫస్ట్ నీకే చెప్తున్నా ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఇద్దరు వల్ల అయితే లేదు నాకు నైట్ పుట్టే నిద్ర లేదు ఏం లేదు అన్నీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ ఇంకో ముగ్గురు అనుకో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది అర్థమైందా ఒక 5 ఇయర్స్ గ్యాప్ అనే వేసుకోవాలి అర్థమైందా ఎందుకంటే టెన్షన్ అయిపోతున్నావు టెన్షన్ కాదమ్మా నాకు బాధ అనిపిస్తుంది మనసులో ఎందుకు వచ్చిందని ఎందుకు అనిపిస్తుంది చెప్పేసి కానీ మనం పెట్టుకున్నాం మనకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది చాలా కాదు నువ్వు ఎందుకంత గబర గబర అయిపోతున్నావు మళ్ళీ గారా గాబర్ గారా ఏడు పెడుతున్నావు నువ్వు నేను పెట్టలేదు నువ్వే చూసి అక్కడ పెట్టినావు నేను మెంటల్ పడి అరే పడేస్తున్నా అక్కడి పడేస్తున్నా డాడా తీసుకు నువ్వు మెంటల్ ప్రాంకులు చేసుకుంటా కూర్చున్నావు ఏ నిజంగా అయినావా లేవా అది అవిష్టి అవిష్టి కాదు చూడగానే షూరా పిచ్చి ప్రాంక్ లో నేను పెడతానా ఇది చూడు వీడియో పెట్టకు పెట్టకు డస్ట్బిన్ లో పడేసినది భయపడినావా చెప్పు విన్నే మమ్మీ తెలుసా ఏంది అవును నీకు తెలుసా అనే నీకు తెలుసా ఏం చేసిండో మమ్మీ కూడా తెలుసా yes she knew it మెంటల్ ప్రాంక్ చేసుకుంటూ కూర్చుంటో ఏం చెప్తున్నా చెప్పు నువ్వు నిజంగా భయపడినావా భయపడరా ఏమన్నా కొంచెం థాట్ రాదా నీకు తొండు థాట్ రాది
ముందుకు తోటరా నువ్వు వచ్చి అది తీసుకొని నేను ఉంది ఏమని చెప్తా నేను నిజమే అనుకుంటాను ఆ చూస్తే వేరే వాళ్ళు అయితే చూపెట్టవు కదా నాకు ఈ మెంటల్ బ్రేక్ ఉన్నా